నమస్కారం. శ్రేయస్ టీవీ న్యూస్ కి స్వాగతం. ఇక వివరాలకు వెళితే, కృష్ణా జిల్లా నూజివీడు మండలం హనుమంతులగూడెంలో విజయ పాల డైరీ వాహన డ్రైవర్ పాలలో నీళ్లు కలుపుతూ గ్రామస్తులకు దొరికిపోయాడు. దీంతో వారంతా డ్రైవర్ ను అడ్డుకొని నిలదీశారు. విజయ డైరీకి చెందిన పాల కేంద్రం హనుమంతులగూడెంలో గత కొన్ని నెలలుగా గ్రామస్తుల నుండి పాలు సేకరిస్తోంది. పాలలో నాణ్యత లేదంటూ విజయ డైరీ యాజమాన్యం ఆ గ్రామస్తులకు తక్కువ చెల్లింపులు చేస్తోంది. చిక్కని పాలు పోస్తున్నా లీటర్కు 30 రూపాయలే ఇవ్వడంతో పాల కేంద్రానికి చెందిన పాలు సేకరించే వ్యక్తిపై గ్రామ ప్రజలు నిఘా పెట్టారు. సేకరించిన పాల క్యాన్లలో సగానికి పైగా నీటిని నింపి మోసం చేస్తున్న పాల వాహన డ్రైవర్ను అడ్డుకొని విజయ డైరీ యాజమాన్యానికి సమాచారం అందించారు. ఇంతకాలం తమను మోసం చేస్తూ తక్కువ డబ్బులు చెల్లించారని డైరీ యాజమాన్యం స్పందించి నష్టపరిహారం చెల్లించాలంటూ గ్రామంలో పాల వ్యాపారులు డిమాండ్ చేస్తున్నారు. పాలు తీసి నీళ్ళు కలుపుతుండగా డైరీ ఫామ్ యజమాని నాగరాజు గారు చూసి మాకు వెంటనే కంప్లైంట్ చెప్పారు. దాని మీద వెంటనే ఎంక్వైరీ చేసి ఆ వ్యాన్ డ్రైవర్ మీద తగిన చర్య తీసుకుని ఆ వ్యాన్ని రూట్ నుంచి తొలగించి కొత్త రూట్ వాహనం ఏర్పాటు చేశాం. అదేవిధంగా ఆ డైరీ ఫామ్ యజమాని నాగరాజు గారికి ఇచ్చిన న్యాయాన్ని నష్టానికి న్యాయం చేస్తూ వ్యాన్ డ్రైవర్ నుంచి రికవరీ చేసి ఆ అమౌంట్ను కూడా డైరీ ఫామ్ యజమాని నాగరాజు గారికి అందజేస్తున్నాం. మరి జిల్లా యూనియన్ అధికారులు, మేనేజర్ గారు, చైర్మన్ గారు వారి యొక్క ఆదేశాల ప్రకారం మేము కూడా రూట్లో ఎంక్వైరీ చేసి వ్యాన్ డ్రైవర్ తప్పుదం చేసేది నిర్ధారించి అతని మీద చర్య తీసుకుని అతన్ని రూట్ నుంచి తొలగించినాం. రెడ్డి నాగరాజు, మాది హనుమంతులగూడ. నేను గత కొంతకాలంగా విజయ డైరీకి పాలు పంపిస్తున్నాను. మా పాలల్లో ఫ్యాట్ లేదని రోజు కంప్లైంట్ రావడం జరుగుతుంది. దానికి సంబంధించింది విజయ డైరీ పాల వాహనం డ్రైవరు పాలల్లో రోజు నీళ్లు కలుపుతున్నాడు. దాన్ని నేను పట్టుకొని వీడియో తీసి సూపర్వైజర్ గారికి పంపించాను. దానికి మేనేజర్ గారు స్పందించి తగు చర్యలు తీసుకొని చైర్మన్ గారి దృష్టికి తీసుకెళ్ళి మాకు జరిగిన నష్టానికి నష్టపరిహారం అందజేశారు. ఆ వ్యాన్ని విధుల నుంచి తప్పించి కొత్త వ్యాన్ పెట్టారు. మాకు పాలు విజయ డైరీకే వెళ్తున్నాయి. మాకు నష్టపరిహారం జరిగిన దానికి అధికారులు స్పందించి అందజేశారు. దీని గురించి నేను హ్యాపీగానే ఉన్నాను. ఎలాంటి చర్యలు జరిగితే ఎక్కడైనా కానీ వెంటనే స్పందించాలని నేను కోరుకుంటున్నాను.